హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం శాంసంగ్ గ్యాలక్సీ ఎం లెవెన్ మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని మీరు గివేలో కూడా గెలుపువచ్చు సో గివేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి సో ఇది మనకు త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తోటి పంపించడం జరిగింది ఇది బ్లాక్ కలర్లో పంపించారు సో ఇక్కడ మనకు రెండు స్టిక్కర్స్ అయితే ఇచ్చేశారుగా ఈ స్టిక్కర్స్ని మనం బ్రేక్ చేసి ఈ మొబైల్ చూడ్డానికి ఎలా ఉంది దీని ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం ఆల్రెడీ చాలా సార్లు టెక్నిక్స్ లో దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసిన ఫోన్ ఇది సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచే సంబంధించిన స్క్రీన్ ఉంటుంది స్నాప్డ్రాగన్ ఫోర్ ఫిఫ్టీ ప్రాసెసర్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ మెగా మెగాపిక్సెస్ సంబంధించిన ట్రిపుల్ కెమెరా అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ చూడండి మీరు పంచోల్ డిస్ప్లే అయితే లాంచ్ చేయడం జరిగింది ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది సో అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఇది ఆండ్రాయిడ్ తో అయితే రావడం జరిగింది సో ఒక పదకొండు వేలకు అయితే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు సో మనం ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైన మనకు చూడండి ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన ఒక కవర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది సో దీన్ని సైడ్ కొంచేద్దాం దాంతోపాటే ఒక ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో అది కింది వైపు ఉంది సో ఈ సిమ్ ఎడ్జెక్ట్ కూడా మనం దీనిలో నుంచి బయటికి తీద్దాం నెక్స్ట్ ఈ కేబుల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి ఇది ఒక టైప్ సి కేబుల్ సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు సో మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి ఇది మొత్తం మనకు ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు కదా సో ఈ కవర్ని మనం రిమూవ్ చేద్దాం ఇలా సో చాలా తక్కువ తోట అయితే దీన్ని లాంచ్ చేశారు సో అదే సార్వాళ్ళు మనకి ఇక్కడ ఈ స్టిక్కర్ పైన చూడ్డానికి కనిపించేస్తుంది సో ఇక్కడ మనం మొబైల్ని చూసినట్టయితే చూడండి నార్మల్గా మనకు సామ్సంగ్ డివైస్ డిజైన్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే చూడ్డానికి కనిపించేస్తుంది అయితే ఇక్కడ కెమెరా బంప్ అయితే లేదు ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కింద సామ్సంగ్ సమ్ బ్రాండింగ్ ఉంది నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ పవర్ ఆన్ బటన్ ఉంది నెక్స్ట్ ఇటువైపు ఇటువైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ కింద వైపు చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ నాయిస్ క్యాన్సలేషన్ స్పీకర్ గిల్స్ అయితే చూడ్డానికి కనిపించేస్తుంది పై వైపు మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ తర్వాత సెకండరీ నాయిస్ క్యాన్సల్ అయితే చూడ్డానికి కనిపించేస్తుంది ఒకసారి మనం ఈ సిమ్ ట్రే ఏదైతే ఉంటుందో దీన్ని బయటికి తీసి చూద్దాం సో దీన్ని నేను ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే బయటకి వెళ్ళి చూడండి సో ఇందులో మనం రెండు సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డుని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు సో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే బ్యాటరీతో హీ జాయిగి అని చెప్పేసి అయితే మెన్షన్ చేసారు అంటే దీనిలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తాయని చెప్పేసి అర్థం సో దీన్ని నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను ఆన్ చేసిన వెంటనే శామ్సంగ్ ఎం లెవెన్ అని చెప్పేసి బూట్ అవ్వడం మీరు జనరల్ జనరల్గా శాంసంగ్ వాళ్ళు మనకు ఈ బడ్జెట్ లో పంచోల్ ప్రొవైడ్ చేయలేదు కదా సో దీనిలో పంచోల్ ప్రొవైడ్ చేస్తారు సో బ్యాటరీ బ్యాకప్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు మనకి ఇక్కడ అనిపించేస్తుంది సో మనకి ఫిఫ్టీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫేస్ అండ్ లాగా ఫింగర్ ప్రింట్ డాటా అడుగుతుంది ఆ డాటాను ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ సీట్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో దీనిలో మనకు బ్రోడ్బెడ్స్ ఉన్నాయా అంటే చాలా రకాల బ్రోడ్వేట్స్ చూడడానికి అనుకున్నాయి సో వాటి అన్నింటి మనం ఈజీగా అన్ఇన్స్టాల్ కూడా చేసేయొచ్చు సో నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన లోకి వెళ్ళిపోదాం లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ మనకు చూడడానికి కనిపించేస్తుంది సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసినట్లయితే చూడండి మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ టెన్తో రావడం మనం చూడవచ్చు దాంతోపాటు వన్ యువై టూ పాయింట్ జీరో తోటి వస్తుంది సో ఈ వన్ యువై అనేది చాలా క్లీన్గా కనిపించేస్తూ ఉంటుంది మనకు అంత ఎక్కువగా బల్కీగా అయితే చూ కనిపించదు వేరే వాటితోటి కంపేర్ చేసినప్పుడు సో దీంతో పాటే మనకి ఇక్కడ ఒకటి డార్క్ మోడ్ కూడా చూడ్డానికి కనిపించేస్తుంది సో మనకు కళ్ళకు అంత ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఆ ఫీచర్ని యూస్ చేయవచ్చు సో ఫింగర్ ప్రింట్ అని ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది చూద్దాం సో ఇక్కడ చూడండి ట్యాప్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా చూడండి అంతే ఫాస్ట్గా మనని మన మొబైల్ని ఇది అన్లాక్ చేసిస్తుంది సో ఇప్పుడు కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీనికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం సో ఇక్కడ మన కెమెరా ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే మనం ఇలా వైడ్ యాంగిల్లో ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి నార్మల్ మోడ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నట్టయితే ఇక్కడ మనకు రేర్లో ఫుల్ హెచ్డి ప్లస్ వీడియోస్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రంట్ యూజ్ చేసి కూడా మనము ఫుల్ హెచ్ డీ వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది బ్యాక్ క్యామ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూడొచ్చు చాలా మంచి డీటెయిల్స్ అయితే ఇది క్యాప్చర్ చేసింది కాకపోతే ఇది ఏంటంటే నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసింది ఇది వైడ్ యాంగిల్ లో క్యాప్చర్ చేసింది నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ యూజ్ చేసేసి లైవ్ ఫోకస్ ఆన్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో సో చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేసింది అని వేసుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించిన వారంటీ కార్డ్ తర్వాత యూజర్ మ్యాన్యువల్ అవన్నీ ఇవి అంటే ఇక్కడ పక్క కవర్ ఇచ్చేసారు చూసారా సో ఈ కవర్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ చూసారు కదా సామ్సంగ్ గ్యాలక్సీ ఎం లెవెన్కి సంబంధించిన అన్బాక్సింగ్ దీన్ని మీరు గెలుపొందొచ్చు అని చెప్పాను కదా సో దానికోసం మీరు చేయాల్సింది చాలా సింపుల్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి దానిలో మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి సో అది ఏంజల్ బుకింగ్ సంబంధించింది సో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ఈ మంత్ థర్టీ ఉంటే థర్టీ థర్టీ ఫస్ట్ ఉంటే థర్టీ ఫస్ట్ రోజు లైవ్లోకి వచ్చేసి మీకు కాల్ చేసేసి ఈ మొబైల్ అయితే కొరియర్ చేస్తాను సో ఆల్రెడీ లాస్ట్ సారి గివేవోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గిఫ్ట్స్ ఇవన్నీ సో ఇవాళ కొరియర్ చేస్తున్నాను ఈరోజు లాక్డౌన్ కారణంగా నేను కొరియర్ చేయలేదు సో అందరికి కలిపి కూడా సరే కొరియర్ చేద్దామని చెప్పేసి వీటన్నిటిని కలెక్ట్ చేసి పెట్టాను సో ఇవన్నీ మీకు వాళ్ళ కొరియర్ అయిపోతాయి సో ఎవరెవరికైతే ఈ గిఫ్ట్స్ ఉంటాయో వాళ్ళు చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే ఒక చిన్న క్లిప్ తీసి నాకు పంపించండి ఈ డివైజ్ మీకు రిసీవ్ అయినట్టు ఎందుకంటే ఎవరైతే గివేవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక నమ్మకం రావడానికి సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాటి వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైతే ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడం కష్టం అవుతుందో అంటే అర్థం కాలేదో వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ